హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం మనం విజయనగరంలో ఉన్నాం. విజయనగరంలో ఈరోజు నేను మీకు అమృత లాంటి ఓ పాలకోవా రుచిని చూపించబోతున్నాను. ఆ పాలకోవా సెంటర్కి వెళ్ళి ఆ పాలకోవా రుచి, దాన్ని ఎవరు తయారు చేస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఇదే నేను చూపించబోయే పాలకోవా సెంటర్. ఇక్కడ చాలా చిన్న షాప్ ఇది, అసలు ఇక్కడ బోర్డు కూడా ఉండదు. ఇక్కడ పార్వతమ్మ గారు అని ఒక ఆమె పాలకోవా తయారు చేస్తారు. దాని చాలా, దానికి వందల ఏళ్ల నాటి చరిత్ర కూడా ఉంది. మరి ఆ పాలకోవా రుచి చూసేద్దామా? కమాన్. నమస్కారం అమ్మ. పర్వతమ్మ గారు బాగున్నారండి? బాగున్నాండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా అలా తెలుగుదనం ఉట్టిపడుతుంది. అసలు చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే చాలా, విజయనగరంలో ఇంత చిన్న దుకాణంలో ఇంత ఫేమస్ ఎలా అవ్వగలిగారమ్మా మీరు? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది పాలకోవా సెంటర్? అవి మేము పుట్టలేదు, పెద్ద అతను వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి. అయిన ఉత్తరప్రదేశ్ బ్రాహ్మర్స్ అండి. కానీ మరి అక్కడ నుండి అలాగా అలాగా ఇక్కడ మరి ఎలాగొచ్చారో, ఆ పైడితలం ఎలా రప్పించిందో తెలియదు. ఇది ఏదో చిన్న బాకలాగా ఉండేది. ఇది అంత ఓల్డ్ కదా. ఏమి ఇప్పుడు ఇల్లు ఇవన్నీ మేళ్ళ లేవు కదా. అప్పుడు అంత పావులపతి బస్సులు బేరాలు కదా. ఇక్కడ రెండు పోట్లు ఉండ అంత శుద్ధి శుభ్రం. ఎవరు ఇలాంటి వాళ్ళు కానీ, మా మాంసం చేపల వాళ్ళు ఏమి నీసులు ఉన్న వాళ్ళు రావడానికి వీల్లేదు. ఎక్కువ ఇది దేవుళ్ళకి నైవేద్యాలకు వెళ్తుంది. ఇప్పుడు ఏ దేశం మొదలు పెట్టినా ఇది నైవేద్యం కంపల్సరీ. సంతోషంకి వెళ్తుంది, పైడితలంకి వెళ్తుంది, ఆన్యాసంకి వెళ్తుంది. అంటే ఇంత ఫేమస్ కదమ్మా, అంటే దీన్ని ఇంకా డెవలప్ చేయాలని ఎందుకు అనుకోలేదు? ఇక్కడ చిన్నగా ఉంచారు ఎందుకు? అంటే ఇది మనం ఏ పేరుతోటి మొదలు పెట్టారు, ఏ నిష్టతోటి, ఆ సిద్ధాంతం బట్టి ఎలాగ నడిపించాలనుకొని దీన్ని ఇలా తాపించారో అదే మాకు ఓపుకున్నా అది స్వార్థం తప్ప వాళ్ళ పేరు సెడగొట్టిన వాళ్ళు అవుతాం. ఎంత తయారు చేస్తారమ్మా రోజు? ఒక 5-6 కేజీలు అవుతే చాలు మాకు. 5-6 కేజీలు కదా, 50 కేజీలు తయారు చేసినా కొనీసిలా ఉన్నారు ఇక్కడ విజయనగరం. కొమ్మిసినానికైనా సరే అంత స్వార్థం పడిపోతే అది పాడైపోద్ది. మనం చేయలేము, అప్పు చెప్తాం. ఏం చేస్తారు? డబ్బు ముఖ్యం కాదు కదా, పేరు ఉండాలి. మనం పోయినా పేరాలు గుండిపోద్ది కదా. ఎప్పుడు వచ్చినా పలానప్పుడు ఇక్కడ కోవా తినేవాళ్ళం. అబ్బా ఏం కోవా అంటారు కదా. ఎందుకంటే ఇది నైవేద్యాలు కాట్లకి వెళ్తుంది కాబట్టి. ఇది మడి తడి, ఇది ఇలా పట్టుకెళ్ళి ఇప్పించి దేవుడికి పెట్టేస్తా. ఇందులో వేడి వేసినా కూడా, వేడి అంటే చల్లారాక పట్టణానికి వచ్చాకే కడతాం. ముద్దలాగా వచ్చేసాకే కడతాం. అది పల్లీలు వంపుతాం, అది చల్లారిపోద్ది, ఆవిరంత పోతుంది. ఆవిరంత పోసాక అప్పుడు తూసి కట్టేస్తాం. దీనికి ఏముంది బాబు, కర్ల పొయ్య కర్ల కట్లు వెలిగిస్తాం, పెనం పొయ్యి మీద పెడతాం, పాలు తెచ్చి వంపుతాం. ఇప్పుడు అలా మరుగుతుంటే కలుపుతూ ఉంటాం. దాన్ని పొంగకంట ఇలా ఎత్తిపోసుకోవడం, అడుగట్టకంట గట్టి కలపాలి, శైలి మాలకంటే అలా గోక్కుంటూ ఉండడం, అలా కుదురుగా చేసుకోవాలి. ఎన్ని లీటర్లు పాలు వేస్తారు? ఒక 20 లీటర్లు పాతికేస్తాం. అలా రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? ఒకసారి. ఇప్పుడు ఇది అయిపోద్ది కదా, మరొకసారి వేస్తాం. అంటే 2 సార్లు మాకు బాగుంటే 2 సార్లు, లేదంటే 1 సార్ మొత్తం చేస్తాం. ఎంత రేట్లు అంత ఈ ప్యాకెట్? ఎంత అది? పావు 120 కేజీ. ఇది 4.80 ముద్ద, బిల్లు అయితే 5.20. ఇక్కడ నుంచి అమెరికా కూడా వెళ్తాయా? అమెరికా వెళ్తాయి, బొంబాయి వెళ్తాయి. మన దేశపోలు ఏ దేశంలో ఉన్నారో, ఇక్కడ తిని వెళ్ళిన అందరూ ఏ మోళ్ళు ఉన్నారో, అన్ని సామాన్లతో పాటు మాధవ 2-3 కేజీలు వేసుకుని వెళ్తారు. మీ గురువు గారి పేరు ఏంటన్నారు? జగన్నాథ్ పండిచ్చి. జగన్నాథ్ పండిచ్చి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది మన షాప్ ఇది? ఇది అంటే ఇప్పుడు 9 నుంచి పాలు వస్తాయి. ఇప్పుడు మరుగుతానంటే 1 గంట పడుతుంది, అది ఒకటి తయారవుతుంది. మళ్ళీ 2వ దేశం అంటే 4 అవుతుంది. ఆ కొద్దిగా ఆ కర్రపొయ్యి మీద ఇప్పుడు ఏంటంటే తుల్లిపోతాయి. ఎవరు ఓడిసి పొయ్యి దగ్గర ఉంటారు? ఇప్పుడు కాలుతుంది, ఇదంతా కాలిని పొక్కులే. ఎవరు పొయ్యి దగ్గర ఉండరు. ఇలా కలుపుతుంటే జబ్బలు భుజాలు నొప్పులు అయిపోతాయి. ఈ ఎన్నంతా పీకేస్తుంది. ఈ పాలకోవా స్టోరీ చాలా, ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే ఉన్నాను చాలా. 3 తరాలే. మరి ఆయన ఫస్ట్ అనుకోండి, 2వది వాళ్ళ మేనల్లుడు అనుకోండి, 3వది నేను కదా.
చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. విజయనగరం జిల్లాలో కోవా కొనాలంటే నేను ఇక్కడికే వస్తాను, ఎంతమంది కోవా చేసినా సరే. ఇక్కడ పాత చిన్నప్పటి నుంచి అదే ఇల్లు అలాగే ఉన్నారు, ఆ పెంట్ ఇంట్లోనే అదే వాతావరణం, ఆవిడ బాగానే చేస్తారు. అది ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఈరోజే మళ్ళీ రేపటికి నిల్వ ఉండడం అలాంటివి ఏంటి ఉండవు అనమాట. అందుకని ఫ్రెష్ ఐటమ్ బాగుంటుంది, తాజాగా ఉంటుంది, తిన్నాను కూడా రుచికరంగా ఉంటుంది. పార్వతమ్మ గారి కథ విన్నారు కదా, ఇంకా పార్వతమ్మ గారి పాలకోవా రుచి చూద్దాం. అసలు ఎలా ఉందో ఈ పాలకోవా? నోట్లో వేసుకుంటే ఇట్టి కరిగిపోతుంది, అంత మృదువుగా సూపర్ ఉంది. అసలు పాలకోవ కూడా, ఈ పాలకోవ తింటుంటే అస్సలు మొహం మొత్తట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ రాత్రే ఇక్కడ కొంచెం పాలకోవ లాగిన్ చేశాను, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని. అంటే ముందే ఒకసారి రుచి చూసి నిజంగా బాగుంటే చేద్దాం అన్నట్టుగా రాత్రే కొంచెం పాలకోవ లాగిన్ చేశాను, కానీ మొహం మొత్తట్లేదు. కొన్ని చోట్ల పాలకోవ తింటే ఎక్కువ తినలేం, పాలకోవ మొహం మొత్తేస్తూ ఉంటుంది. కానీ ఈ పాలకోవ మాత్రం ఎంత తిన్నా అంటే ఈ పొట్లం లాగిన చేయొచ్చు అనమాట. ఈ పొట్లం కనిపిస్తుంది కదా, ఇది 1/4 కేజీ పొట్లం. కేజీ ముద్ద అయితే 480 రూపాయలట, ఇట్లా బిల్లల్లా తయారు చేస్తే అది కేజీ 520 రూపాయలట. ఈ పాలకోవ సెంటరు నిజంగా చాలా ఫేమస్ అండి విజయనగరంలో. ఈవినింగ్ పూట అయితే వస్తుంటే కనుక అస్సలు ఇక్కడ ఖాళీయే ఉండట్లేదు. నేను ఇంకా మార్నింగ్ అంటే పాలకోవ తయారు చేసే టైంకి వచ్చాను, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ ఎవరో ఒకరు ఆగుతూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, పాలకోవ కొంటూనే ఉంటారు. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం ఈ పాలకోవ ఎక్స్పోర్ట్ అవుతుందంటే దీని రుచిని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ పాలకోవ తినాలనుకుంటే విజయనగరం వాళ్ళకైతే మనం చెప్పనవసరం లేదు, విజయనగరంలో ఈ పాలకోవ సెంటర్ చాలా ఫేమస్, వస్తూనే ఉంటారు. మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే విజయనగరం 3 ల్యాంప్స్ జంక్షన్ ఉంటుంది, 3 ల్యాంప్స్ జంక్షన్ తర్వాత పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉంటుంది, అది దాటి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఒక చిన్న ఇల్లులాగా ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా ఏమి ఉండదు, కానీ ఇక్కడ అడిగితే చెప్తారు ఇక్కడ పాలకోవ షాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఎవరైనా చూపిస్తారు. పార్వతమ్మ గారి పాలకోవ అదిరిపోయింది అసలు, తింటుంటే మాత్రం ఆ ఫ్లేవరు బా భలే ఉంది అసలు. పాలకోవ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా, అందుకే ఇంకా పాలకోవని బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఈ టేస్ట్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, అంటే ఒక్కొక్క చోట ఒక్కో ఫ్లేవర్ ఉంటుంది. అన్నీ బాగున్నాయే మనం చేస్తున్నాం, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది పార్వతమ్మ గారి పాలకోవ కథ. ఇలాంటి మరిన్ని రుచుల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.